ग्रुप फोर स्पेशल टॉपिक फिजिक्स टॉप 30 जीके बिट्स चैप्टर 4। ध्वनि नाण्यत दीन पै आधारपड़ उंटुंदी। ए तरंग दैर्घ्यम, बी पौनपुण्यम, सी डोलन परिमिति, डी अतिस्वरम। सरैन समाधानम पौनपुण्यम। टेलीफोन आविष्कर्त एवरु? ए आल्फ्रेड नोबेल, बी अलेक्जेंडर ग्रहम बेल, सी एडिसन, डी डार्विन। समाधानम अलेक्जेंडर ग्रहम बेल। रेडियोनु कनुगोन्नवारु एवरु? ए ग्रहम बेल, बी मार्कोनी, सी न्यूटन, डी अट्टोहन। समाधानम मार्कोनी। पेट्रोल कार आविष्कर्त एवरु? ए कार्ल बेंज, बी फ्रैंकलिन, सी हैरिसन, डी कैरियर। समाधानम कार्ल बेंज। हेलीकॉप्टर कनुगोन्नदि एवरु? ए एडिसन, बी ब्रांसी, सी लारेंस, डी ब्रेकविट। समाधानम ब्रेकविट। कैलकुलेटर कनुगोन्नवारु एवरु? ए रॉबर्ट मालेट, बी गोबर, सी पास्कल, डी पाल्सन। समाधानम पास्कल। स्टेथोस्कोप लो शब्दम पेद्दगा विनबड़डानिकी कारणम? ए अनुनाद शब्दम, बी संपोषक व्यतिरेकनम, सी आरोध्यारोपणम। समाधानम परावर्तनम। ध्वनि एंदुलो अधिकंगा प्रयाणिस्तुंदी? ए नीरु, बी गाली, सी उक्कु, डी खाली स्थलम। समाधानम उक्कु। ध्वनि वेगान्नी कोलिचे साधनम एदी? ए अल्टीमीटर, बी अम्मीटर, सी बारोमीटर, डी ऑडियोमीटर। समाधानम ऑडियोमीटर। न्यूक्लियर रिएक्टर आविष्कर्त एवरु? ए राइट ब्रदर्स, बी कैरियर, सी नरेंद्र सिंह कपानी, डी फेर्मी। समाधानम फेर्मी। द्रव बंगारम अनि देनिनि पिलुस्तारु? ए पेट्रोलियम, बी बोग्गु, सी पेट्रोल, डी पादरसम। समाधानम पेट्रोलियम। కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు? ఏ ఆప్టమాలజీ, బి ఆప్టోమెట్రీ, సి ఫోటోమెట్రీ, డి సోలార్ సైన్స్। సమాధానం ఫోటోమెట్రీ। పసుపు పచ్చ గాజు పలక నుంచి పంట పొలాలను చూసినప్పుడు అవి ఏ రంగులో కనిపిస్తాయి? ఏ తెలుపు, బి నలుపు, సి ఆకుపచ్చ, డి ఎరుపు। సమాధానం నలుపు రంగులో కనిపిస్తాయి। భూమి పెద్ద అయస్కాంత గోళం అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ కులూంబ్, బి మైకల్ ఫారడే, సి విలియం గిల్బర్ట్, డి మేడమ్ క్యూరీ। సమాధానం విలియం గిల్బర్ట్। ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది? ఏ ఆస్ట్రేలియా, బి టర్కీ, సి ఉత్తర స్వీడన్, డి చైనా। సమాధానం ఉత్తర స్వీడన్। పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు? ఏ రాగి, బి ఇనుము, సి ఇనుము మిశ్రమ లోహం, డి అల్యూమినియం। సమాధానం రాగి। అరుణ గ్రహంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఏ శని, బి భూమి, సి అంగారగుడు, డి బృహస్పతి। సమాధానం అంగారకుడు, మార్స్। అనుబంబు పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఏ ఐన్స్టీన్, బి ఫెర్మి, సి ఓపెన్హైమర్, డి ఎడ్వర్డ్ టెల్లర్। సమాధానం ఓపెన్హైమర్। సౌర కుటుంబంలోని గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం ఏది? ఏ భూమి, బి శని, సి బృహస్పతి, డి బుధుడు। సమాధానం భూమి। విశ్వంలో అతి శక్తివంతమైన కిరణాలు ఏవి?
ఏ లేజర్, బి ఎక్స్ కిరణాలు, సి కాస్మిక్ కిరణాలు, డి రేడియో తరంగాలు. సమాధానం కాస్మిక్ కిరణాలు. విశ్వకిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఏ విక్టర్ హెస్, బి ఐన్స్టీన్, సి పౌలీ, డి క్యాంప్టన్. సమాధానం విక్టర్ హెస్. ఐసోటోప్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఏ హెన్రీ బెకరల్, బి ఆస్టన్ ఫెడరిక్ సోడీ, సి మేడమ్ క్యూరీ, డి రూథర్ఫోర్డ్. సమాధానం ఆస్టన్ మరియు ఫెడరిక్ సోడీ. భారతదేశం నిర్మించిన తొలి పరిశోధన అణు రియాక్టర్ పేరేమిటి? ఏ అప్సర, బి సైరస్, సి పూర్ణిమ, డి ధ్రువ. సమాధానం అప్సర. హైడ్రోజన్ బాంబును తొలిసారిగా పరీక్షించిన దేశం ఏది? ఏ అమెరికా, బి రష్యా, సి భారత్, డి చైనా. సమాధానం అమెరికా. ఒక హైడ్రోజన్ బాంబు సామర్థ్యం ఎన్ని అణుబాంబుల సామర్థ్యానికి సమానం? ఏ ఒకటి, బి వంద, సి వెయ్యి, డి 4000. సమాధానం 1000. భారతదేశంలో మొదటిసారిగా అణు పరీక్షలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఏ 1951, బి 1961, సి 1974, సి 1984. సమాధానం 1974. మానవుడు చంద్రుడిపై ఏ సంవత్సరంలో కాలుమోపాడు? ఏ 1968, బి 1969, సి 1970, డి 1979. సమాధానం 1969 జూలై 20. ఎర్రనేలకు ఆ రంగు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ మెగ్నీషియం పుష్కలంగా ఉండటం, బి సంచితమైన హ్యూమన్స్ పదార్థం, సి ఫెర్రిక్ ఆక్సైడ్లు ఉండటం, డి ఫాస్ఫేట్లు పుష్కలంగా ఉండటం. సమాధానం ఫెర్రిక్ ఆక్సైడ్లు ఉండటం. చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం ఏమిటి? ఏ వాతావరణం లేకపోవడం, బి కాంతి లేకపోవడం, సి స్వయం ప్రకాశం లేనందువల్ల, డి పైవన్నీ. సమాధానం వాతావరణం లేకపోవడం. భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు? ఏ టోక్యోమీటర్, బి స్టీరియోస్కోప్, సి ఎపియోటిస్కోప్, సి సిస్మోగ్రాఫ్. సమాధానం సిస్మోగ్రాఫ్.